नमस्ते नमस्कार आदाब वेलकम टू योर फेवरेट शो ये वारम ఇంతకీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం ఎక్కడ ఐటమ్ చేస్తున్నాం ఇది కేరళదా కర్ణాటకదా లేకపోతే తమిళనాడుదా ఇది లక్నోది yes ఈ రోజు మీ అందరి కోసం నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను లక్నవి చికెన్ బిర్యానీ ఫస్ట్ నాకు జార్ కావాలి దీంట్లో మనం మనకి కావాల్సినవన్నీ వేసుకుందాం ఒక్కొక్కటిగా फर्स्ट कप कर्ड इंत सरिपोतुंदी दींट्लो स्पाइस की तगट्टु पच्चिमिर्ची दींट्लोने कोद्दिगा होल गरम मसाला दालचीन चेक्का बिर्यानी फ्लावर ब्लैक पेपर्स अलागे लवंग इवन्नी वेसेसुकुन्नां कदा दींट्लो कोंचेम टमाटो मुक्कलु कोद्दिगा जीलकर्र कोंचेम जीलकर्र अंड तर्वाता जिंजर गार्लिक पेस्ट सरिपड़ंत कारं तगिनंत उप्पु मनं चिकेन की एंत पड़तुंदि अनि चूसि वेसुकोवालि होल गरम मसाला पौडर मनं आल्रेडी दालचीन चेक्क इवन्नी वेसां कदा अवि काकुंडा पौडर कूडा वेसुकुंटुन्नां दींट्लो इप्पुडु दींट्लो कोद्दिगा मनं फ्राई चेसुकुन्न आनियन्स डी फ्राई चेसामंडी सन्नगा कट चेसुकोनी इला इला सन्नटी पल्चगा रेकल्ला कट चेसुकोनी दीन्नी डी फ्राई चेसुकुन्नाम इला अंटे सिम लो पेट्टी फ्राई चेसुकोवाली मीरू इप्पुडु दीन्नी मनं चक्कगा पेस्ट चेसुकुंटाम ओके सो इला चक्कगा फाइन पेस्ट अयिंदि कदा इदि मनं कासे पक्कक पेट्टुकुंदां इप्पुडु ओक बौल तीसुकोनी दीनिलोकी कडिगिन चिकेन मनं विथ बोन्स तीसुकुन्नां बोन्लेस तीसुकोलेदु बिर्यानीलोकि बोन्लेस बागोदु ओकवेळ मीरु पुलाव लो गनुक वेस्ते गनुक अप्पुडु बोन्लेस वेसुकुन्ना पै नुंचि फ्राई चेसि जस्ट आ पीसेस वेसेस्ते सरिपोतुंदि इदि दम बिर्यानी काबट्टि मनं दीन्नि बोन्स तोने तीसुकुंटां इंदुलो इप्पुडु मनं तयारु चेसुकुन्न ई मिश्रमं एदैते उंदो अदि इंदुलो वेसुकुंदां इदंता बागा कलिसेटट्टु कलुपुकोवाली ई चिकेन की पट्टुकुनेटट्टु మనం లైక్ మనం ఇంట్లో రోజు అంటే ఎప్పుడైనా చికెన్ చేసుకున్నప్పుడు మారినేట్ చేయడానికి దాంట్లో కారం ఉప్పు అన్ని వేసేస్ చేస్తాం కదా బట్ ఇలా ఏంటంటే ఫస్ట్ మనం పెరిగేసుకొని ఈ మిశ్రమం ఏదైతే ఉందో అది అంతా వేసుకొని దీన్ని ఇలా కలుపుకొని దీన్ని కాసేపు మనం పక్కకు పెట్టుకోవాలి ఒక హాఫ్ an hour వెల్ సో ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి దీంట్లో నేను వేసుకుంటున్నాను ఘీ घी बिर्यानी लो चाला मंची फ्लेवर इस्तुंदंडी बिर्यानी एप्पुडु चेसिना कूडा घी तो चेस्ते आ टेस्ट वस्तुंदी मीरु आयिल वेस्ते मल्ली इंता चेसी वेस्ट अयिपोतुंदी मी राइस की तग्गट्टु मनं चिकेन की तग्गट्टु मनं दींट्लो वेसुकुंटां अन्नमाट घी सन्नगा कट चेसुकुन्न ई आनियन्स इदि जस्ट कोंचेम फ्राई अव्वाली दींट्लो मनं कोंचेम కొంచెం కాదు చాలా ఎక్కువ ఇన్ ఫ్యాక్ట్ ఇది మొత్తం మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా పక్కన అది మొత్తం వేసేసుకుందాం ఇందులోనే అన్ని స్పైసెస్ వచ్చేసాయి గరం మసాలా వేసేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం
అన్ని ఇందులోనే వేసి కలిపేసాం కాబట్టి ఇంకా దీంట్లో వేయాల్సిన అవసరం ఏమీ లేదు చక్కగా దీన్ని ఉడికించుకుంటే సరిపోతది ఇప్పుడు ఇది మొత్తం కర్డ్ల మనకి వాటర్ ఉంటది కదా నీళ్లు ఉంటాయి ఆ నీళ్ళంతా ఇంకేంత వరకు మనం దీన్ని బాగా ఉడికించాలన్నమాట ఓకే ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది రైస్ ఈ రైస్ గురించి నేను మీకు చెప్పాలి మన బిర్యానీ రైస్ ఉంటుంది కదా ఆ రైస్ ని కంప్లీట్ గా అంటే 100% కుక్ చేయకుండా జస్ట్ నేను దీంట్లో ఏం చేశానంటే ఉడికించేటప్పుడు సరిపడా నీళ్లు పోసుకొని కొంచెం ఎక్కువ పోసుకున్న ప్రాబ్లం లేదండి నీళ్లు పోసుకొని దాంట్లో హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు సాజీరా ఇలాయచి లవంగ ఇలాంటివన్నీ వేసేసి దాన్ని ఒక 75% కుక్ చేశాను ఆ తర్వాత ఆ నీళ్ళనన్నిటిని కూడా వడకట్టేసి తీస్ పక్కకు పెడితే రైస్ ఇలా ఉందన్నమాట ఎక్కువ కుక్ చేయకూడదు జస్ట్ 75% మాత్రమే కుక్ చేయాలి మీరు వాటర్ ఎన్ని పోసుకున్నా పర్వాలేదండి ఎందుకంటే 75% కుక్ చేశాక ఆ వాటర్ ని మనం పక్కకు తీసేస్తాం అందుకని వెల్ అలా కుక్ చేసుకున్న రైస్ ఇది ఇది దీని కాసేపు పక్కకు పెడదాం ఓకే ఇది ఆయిల్ విడిచిపెట్టడం స్టార్ట్ అయింది ఇంకా కాసేపు మగ్గితే సరిపోతుందండి ఇది ఉడికితే ఈ లోపు మనం ఒక పని చేద్దాం ఈ స్టవ్ మీదకి దీన్ని షిఫ్ట్ చేసుకుందాం అండ్ ఈ స్టవ్ మీద ఇంకొక బాండి పెట్టుకుందాం దీంట్లో కొద్దిగా కొత్తిమీర్ కొంచెం పుదీనా సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఓకే ఇది ఇలా ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది వెల్ సో ఇప్పుడు ఇది అయిపోయింది దీన్ని మనం ఏం చేద్దాం అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెలో మనం ముందే హీట్ అవడానికి పెట్టేసాం కదా ఈ బాండిలో ఏంటంటే ఒక లేయర్ లాగా దీన్ని ఫామ్ చేద్దాం దీని మీద ఇంకో లేయర్ గా రైస్ పై నుంచి 75% ఉడికించుకున్న ఈ బిర్యానీ రైస్ ఓకే నెక్స్ట్ దీని మీద కొద్దిగా సాఫ్రాన్ మిల్క్ అంటే కుంకుమ పువ్వు పాలు ఇది మనం కలర్ కోసం ఇది యూస్ అవుతుంది నెక్స్ట్ పుదీనా కొత్తిమీర్ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ దీన్ని ఇలా మీరు నలుపుకొని వేసేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అగైన్ కర్రీ మళ్ళీ ఇంకొక లేయర్ కింద వేసుకుందాం ఇలా లేయర్స్ కింద వేసుకోవాలండి ఏది వేసినా కూడా మనం దీన్ని దమ్ చేస్తాం కాబట్టి ఈవెన్ గా ఉడుకుతుంది అండ్ ప్రతిసారి మీరు ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు అంటే మీరు రైసే కాకుండా ఒత్తి రైసే వస్తూ ఉంటుంది చాలాసార్లు చూస్తూ ఉంటాం వైట్ రైస్ మాత్రమే అలా కాకుండా చక్కగా మసాలా దాంతో పాటు చికెన్ కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు దీని మీద రైస్ ఓకే పై నుంచి కొంచెం ఈ కుంకుమ పువ్వు పాలు వేసుకుందాం ఇప్పుడు దమ్ అవడానికి దీంతో లిడ్ తో మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం ఇది సిమ్ లో పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలండి అప్పుడు మీరు అనుకునే ఆ టేస్టీ గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోతుంది అన్నమాట ఒకసారి మన బిర్యానీని చూద్దామా ఏమైందో అయిపోయిందండి బిర్యానీ రెడీ అయిపోయింది అన్నమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం చూసారా ఇలా కట్ చేసి నేను వేస్తూ ఉంటే మొత్తం మీకు మసాలా చికెన్ పీస్ అన్ని వస్తున్నాయి ఒక వైట్ రైసే కాకుండా అందుకనే మనం దీన్ని లేయర్స్ కింద వేసుకుంటాం ఇది అయిపోయింది దీన్ని కొంచెం గార్నిష్ చేద్దాం రీఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇవి చాలా టేస్టీ అనిపిస్తుందండి ప్రతి ముద్దకి ఇది వస్తూ ఉంటే భలే ఉంటుంది
దీని పైన కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా ఫైనల్ గా ఇలా ఒక నిమ్మకాయ మీకు ఇష్టం ఉంటే హ్యాపీగా నిమ్మకాయ వేసుకొని ఈ బిర్యానీ బిర్యానీ అంతా తినేయొచ్చు అన్నమాట ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను ఈ బిర్యానీని టేస్ట్ చేసేస్తాను ఇలాంటి గుమగుమలాడే టేస్టీ టేస్టీ ఏ ఫుడ్ తినా కూడా ఆహా అనాల్సిందే అన్నమాట అమేజింగ్ మరి ఈ లక్నవి బిర్యానీని మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నారా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి లక్నవి చికెన్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ ముక్కలు బిర్యానీ రైస్ వేయించిన ఆనియన్స్ హోల్ గరం మసాలా పొడి కొత్తిమీర కుంకుమ పువ్వు పాలు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా టొమాటో ముక్కలు ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర కారం లక్నోవి చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం వంటకు ముందు బిర్యానీ రైస్ ని హోల్ గరం మసాలా వేసి 75% ఉడికించి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పెరుగు పచ్చిమిర్చి ముక్కలు హోల్ గరం మసాలా టొమాటో ముక్కలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సరిపడా ఉప్పు గరం మసాలా పొడి వేయించిన ఆనియన్స్ వేసి గ్రైండ్ చేసుకోవాలి అది మెత్తగా అవగానే పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో చికెన్ ముక్కలు తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అదంతా చికెన్ కి బాగా పట్టాక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి అది దోరగా వేగాక చికెన్ కలుపుకున్న మిశ్రమంతో సహా వేసి ఉడికించాలి ఆ తర్వాత దాంట్లో కొత్తిమీర పుదీనా చల్లి స్టవ్ ఆపుకోవాలి ఆ తర్వాత మరొక స్టవ్ పై మరొక బాండి పెట్టి దాంట్లో ఈ ఉడికిన చికెన్ ని ఒక లేయర్ గా వేసుకోవాలి ఆ తర్వాత 75% ఉడికిన బిర్యానీ రైస్ ని లేయర్ గా వేసుకోవాలి దానిపై కుంకుమ పువ్వు పాలు కొత్తిమీర వేయించిన ఆనియన్ పుదీనా వేసి చికెన్ మరొక లేయర్ లా వేసి దానిపై రైస్ వేసి కుంకుమ పువ్వు పాలు పుదీనా కొత్తిమీర ఫ్రై చేసిన ఆనియన్స్ వేసి రైస్ తో క్లోజ్ చేసుకోవాలి పైన మళ్ళీ కుంకుమ పువ్వు పాలు వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి అలా బాగా ఉడికాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన లక్నోవి చికెన్ బిర్యానీ రెడీ ఈ వారాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/etvabiruchi అలాగే ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabiruchi ఇలాగే మరిన్ని స్పెషల్ రెసిపీస్ తో రుచికరమైన రెసిపీస్ తో మంచి మంచి రైస్ ఐటమ్స్ తో మీ ముందు ఉంటుంది మళ్ళీ మీ ఈ వారం అంతవరకు చూస్తూ ఉండండి టేక్ కేర్ నేను మీ గీత భగత్ బై బై